గుత్తి పదవ సచివాలయ పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని పదవ సచివాలయ పరిధిలో గురువారం కమిషనర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైర్పర్సన్ వన్నూర్బి, కౌన్సిలర్ వాల్మీకి శివరాం, వైద్యాధికారులు డాక్టర్ విష్ణుమూర్తి, యల్లారాముడు, శివ, కార్తీక్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరికీ ఇంటి దగ్గరికి వచ్చి వైద్య పరీక్షలు చేస్తున్న ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని, జగనన్న ఆరోగ్య సురక్షతోనే ప్రజలకు రక్ష అని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అనంతరం ఆరోగ్యశ్రీ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. అండ్ మున్సిపల్ ఆఫీస్ వాళ్ళకి, నాతోటి డాక్టర్లందరికీ నా నమస్కారము. జగనన్న సురక్ష అనగా మెయిన్ మీ ఏదైనా హెల్త్ సమస్యలు ఉంటే అన్ని ఇక్కడ చూస్తాము. కంటి సమస్యలు, ఏదైనా ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏమన్నా ఆపరేషన్ కెటరాక్ట్ సర్జరీస్ కావాలన్నా మనము ఫ్రీగా పంపించి చేపిస్తాం అన్నమాట. ఇంకొకటి, మీకు చిన్నపిల్లల డాక్టర్ కూడా ఉన్నారు, మీ పిల్లలకి ఏదైనా సమస్యలున్నా చూస్తాము. ఇంకా మీకు ఇప్పుడు మన జగనన్న గారు 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పథకం కింద 25 లక్షల వరకు ట్రీట్మెంట్ ఎంత ఖర్చు అయినా ఫ్రీగా చూపిస్తారనమాట. అది కొత్తగా మన జగనన్న ఆరోగ్యశ్రీ పథకం కింద 25 లక్షల వరకు మనము ఫ్రీగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఏదైనా సర్జరీస్ కావాలన్నా సర్జరీస్ అన్ని ఫ్రీగా ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా చేపిస్తాము. ఇంకా ఆరోగ్యశ్రీ తర్వాత, సర్జరీ తర్వాత మీకు మీరు వర్క్ చేయకుండా ఉంటారు కదా, ఆ రోజులకి సంబంధించిన జగనన్న ఆసరా ద్వారా మీకు డబ్బులు కూడా వేస్తారనమాట. ఇప్పుడు మీకు 5000 రూపాయలు ఉచితంగా సర్జరీ చేసుకున్న తర్వాత వేస్తారు. అది ఈ మెయిన్, మీకు ఏదన్నా ఆపరేషన్స్ అవసరం ఉన్నా మేము రెఫర్ చేస్తాం, మీరు అందరు వచ్చి చూపించుకొని మీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.